ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హౌ ఆర్ యు మై ఫ్రెండ్స్ నా ప్రియమైన మిత్రులారా మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన సహోదర సహోదరులారా ఆర్ యు ఓకే మీరందరూ మంచిగా ఉన్నారా లెట్ యు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్ మీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందినట్లుగా మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు లెట్ ద పీస్ అండ్ ద గ్రేస్ అండ్ ద గ్రేట్ లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ be with you always devuni yokka shanti samadhanamu nemmadi annitiki minchi aina prema krupalu meeto ellappudu undunu gaaka let his mighty power continue to do good things in your life mee jeevithallo aina yokka achunathamaina shakti manchi karyalanu melulunu cheyunu gaaka certainly lord jesus hear our prayers tappakunda mana prabhuvaina yesu mana prarthanalanu aalakinchunu jesus said what anything you ask in my name I will certainly do it యేసే అన్నారు కదా మనతో మీరు నా నామమున ఏమి అడిగినను మీకు ఇచ్చేదని చెప్పి ఉన్నారు మెనీ ఇయర్స్ అగో దేర్ వాస్ అ గ్రేట్ ఫ్లడ్ టారెంట్ రెయిన్స్ జస్ట్ కవరింగ్ అప్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ అక్కడ చాలా సంవత్సరాల క్రితము చాలా భారీ వర్షం వచ్చి ఒక రాష్ట్రాన్ని సగానికి పైగా భారీ వర్షాలు కుదిపేస్తూ ఉన్నాయి అండ్ ద సీ వాటర్ కేమ్ ఇన్ సైడ్ ఆ యొక్క సముద్రపు నీరు రాష్ట్రంలోని చొచ్చుకుని వచ్చింది మెయిన్ అరౌండ్ 6 మైల్స్ ఇన్ సైడ్ అది సుమారు 6 మైళ్ళ లోపలికి వచ్చేసి ఉంది సముద్రపు నీరు ఆల్ ద హౌసెస్ అండ్ హట్స్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీడ్ బై దిస్ టారెంట్ రెయిన్ స్టార్మ్స్ ఆ యొక్క గొప్ప సముద్రము చేత లేదా తుఫాను చేత 6 మైళ్ళ వరకు ఏవైతే భవనాలు పాకలు మెడలు ఉన్నావో వాటన్నీ కూడా కొట్టుకొని కోబడ్డాయి అండ్ బై ద బాయిస్టరస్ సీ వేవ్స్ అది చాలా భయంకరమైన అలలు వస్తూ ఉండేవి సో మెనీ థౌజండ్స్ లాస్ట్ దేర్ లైఫ్ చాలా మంది వేలాదిగా జనులు చనిపోయారు అక్కడ అండ్ ఎవ్రీవేర్ యు కెన్ సీ ద హౌసెస్ అండ్ ద పీపుల్ క్యాటిల్స్ హావ్ బీన్ మరూన్డ్ బై ద డెలూజ్ అక్కడ ఉన్న ఆ నీళ్ల చెత్త అక్కడ ఉన్న గృహాలు కొట్టుకుని పోనట్లుగా అలాగే మనుషులు ఆ యొక్క పశు సంపద అంతా కూడా తేలి ఆడుతున్నట్లు మనం చూస్తూ ఉండేవాళ్ళం ది గవర్నమెంట్ ఆఫ్ ద నేషన్ రియల్లీ ట్రైడ్ ఇట్స్ బెస్ట్ లెవెల్ టు రెస్క్యూ ద పీపుల్ అక్కడ ఉన్న ప్రభుత్వము ఆ యొక్క ప్రజలను రక్షించడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు దే సెండ్ ద లైఫ్ సేవింగ్ బోట్స్ అండ్ ప్లేన్స్ టు గివ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ విమానాల ద్వారా ఆహారం పంపించడము అలాగే ప్రాణరక్షణ కోసం చిన్న చిన్న బోట్లను పంపించడము ఇట్లాంటివన్నీ చేశారు ప్రయత్నాలు యాస్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్మాల్ ఫ్లైట్స్ టు సీ వెదర్ ఎనీబడీ రియల్లీ స్ట్రగ్లింగ్ విదౌట్ నోయింగ్ ద స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ As they are watching, they found a small hut, mud-made hut, that shed was just floating in the sea water. అయితే వారు చిన్న విమానం వేసుకుని ఇంకా ఎవరైనా బ్రతికున్నారేమో ఒకవేళ ఈత రాకుండా నీటిలో ఉన్నారేమో వారిని గమనించడం కోసం తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నీటి మీద తేలియాడుతున్న ఒక పాక మట్టితో తయారు చేయబడిన ఒక పాక ఉండటం వారు గమనించారు ద రెయిన్ స్టోమ్ వాస్ దేర్ మేర్లీ అబౌట్ 20 డేస్ ఆ యొక్క వర్షము మరియు తుఫాను సుమారు 20 రోజుల వరకు ఉంది సో ద పీపుల్ ఇన్ ద ప్లేన్ కేమ్ బ్యాక్ అండ్ సెండ్ ద లైఫ్ బోట్ టు సేవ్ ద పీపుల్ ఇన్ ద హట్ ఆ యొక్క పాకలో ఎవరైతే ఉన్నారో అని అనుకుని వారిని రక్షించడం కోసం ఆ విమానం దిగి ఒక చిన్న బోటును అక్కడికి పంపించారు వెన్ దే గాన్ నియర్ టు ద హట్ దే ఫౌండ్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ సంథింగ్ వెరీ వండర్ఫుల్ అక్కడికి వారు దోనేసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క పాకలో చాలా అద్భుతాన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వారు గుర్తించారు దిస్ స్మాల్ హౌస్ ఇస్ మడ్ మేడ్ హౌస్ అది చాలా చిన్న ఇల్లు అది మట్టితో తయారు చేయబడింది అండ్ ద రూఫ్ వాస్ థాట్ షెడ్ ఆ యొక్క కప్పు పైకప్పు ఏదైతే ఉందో అది పాక చేత లేదా ఆకుల చేత అల్లబడింది అండ్ దర్ వాస్ అ స్మాల్ డోర్ మేడ్ బై ద లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఒక చెట్టు ఆకుల చేత తయారు చేయబడిన ఒక చిన్న తలుపు కూడా ఉంది ఆ ఇంటికి దే ఫౌండ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇంచ్ ఆఫ్ మడ్ ఎరేస్డ్ ఆర్ జస్ట్ స్వాలోడ్ బై ద సీ వాటర్స్ వారు గమనించిన విషయం ఏంటంటే ఆ పాక మట్టితో చేయబడిన పాకకు ఒక చిన్న అంగుళం మేర మట్టి కూడా జారిపోయినట్లు లేదా ఆ నీళ్ల చేత పాడు చేయబడినట్లు గుర్తించాలి దే ఫౌండ్ ద మడ్ అండ్ ద సాల్ట్ అండ్ షుగర్ ఇన్సైడ్ యాజ్ అన్డిసాల్వ్డ్ ఇన్ ద వాటర్ అదే విధంగా వారు ఇంట్లోనికి వెళ్ళి చూసినప్పుడు ఇంట్లో ఉన్న పంచదార కానీ ఉప్పు కానీ కనీసం నీళ్ళలో కరిగిపోకుండా చాలా స్వచ్ఛంగా ఉన్నట్లుగా చూస్తారు విత్ ద గ్రేట్ కేర్ అండ్ కాషియస్ వెన్ దే ఓపెన్ ద డోర్ దే ఫౌండ్ ఎ లేడీ విత్ 3 యంగ్ గర్ల్స్ అక్కడ ఎప్పుడైతే వారు ఎంత ఆశ్చర్యం చేత లేదా ఎంత విస్మయం పొందుతూ ఆ తలుపు తెరిచి ఉన్నారో లోపల ఒక తల్లి ముగ్గురు ఎవరి కుమార్తెలు చిన్న బిడ్డలు ఉన్నట్లుగా చూస్తారు దే వర్ ఫాస్ట్ అస్లీప్ వారు చాలా చక్కగా నిద్రపోతున్నారు
Actually, this small house had been carried by the waters 6 miles inside the sea. ఈ యొక్క చిన్న పాక ఏదైతే ఉందో అది నేల మీద నుంచి 6 మైళ్ళ దూరము సముద్రపు నీటిలో కొట్టుకుని ముందుకు పోయింది. అండ్ దే వాకన్ ద మదర్. అప్పుడు ఆ తల్లిని వారు నిద్రలేపారు. అండ్ ఆస్ వాట్స్ హ్యాపెన్. ఆ తల్లిని అడిగారు, అమ్మా ఏమైంది? దెన్ ద మదర్ వాకన్ అప్ హర్ చిల్డ్రన్ ఆల్సో. ఆ తల్లి తన లేచి తనతో పాటు తన పిల్లలను కూడా లేచింది. వెన్ దే సా ద వాటర్ ఎవ్రీవేర్ దే వర్ పానిక్. ఎప్పుడైతే వారు లేచి చుట్టూ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లను చూసి వారు భయపడిపోయారు. బట్ దే వర్ సేఫ్. అయితే వారు స్వచ్ఛంగా సురక్షితంగా ఉన్నారు. ఇన్సైడ్ ద హౌస్ దట్స్ జస్ట్ లైక్ ఎ హీటర్ దట్స్ ఎ వార్మ్ వెదర్. అక్కడ ఒక హీటర్ పెట్టినట్లుగా ఇంటి లోపల చాలా వెచ్చగా మంచిగా ఉంది. సో సడన్లీ దే సా ది ఏంజెల్ ఆఫ్ గాడ్ విత్ ఎ సోర్డ్ జస్ట్ కీపింగ్ ద హట్ బిహైండ్. అయితే వారు అక్కడ చూసి ఉన్నారు అకస్మాత్తుగా ఒక దేవుని దూత కత్తి పట్టుకుని ఉన్న దేవుని దూత ఆ యొక్క పాకను కాపాడుతున్నట్లుగా వారు చూసి ఉన్నారు. అండ్ ద రెస్క్యూ వర్కర్స్ ఆస్క్డ్ దిస్ లేడీ వాట్స్ హ్యాపెన్డ్ షీ సెడ్. ఎప్పుడైతే ఆ యొక్క సంరక్షించే ఆ నిపుణులు ఆ యొక్క స్త్రీని అడిగి ఉన్నారు, అమ్మ ఏం జరిగిందని అడిగే, I love Jesus so much. ఆమె చెప్పింది, నేను యేసుని అధికంగా ప్రేమిస్తున్నాను. I lost my husband. నా భర్తను నేను కోల్పోయాను. I was doing a household works in different houses. నేను ప్రతి ఇంటికి వెళ్ళి పాచి పని చేస్తూ ఉన్నాను. And rearing my 3 girls. నా యొక్క చిన్న ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నాను. I didn't have much money. నాకు ఎంతో డబ్బు లేదు. So with my own hands I built up this mud made hut. నా యొక్క సొంత చేతులతో స్వహస్తాలతో ఈ మట్టితో ఇల్లు నేను తయారు చేసుకున్నాను. 20 days before 20 రోజులకు ముందు God sent an angel. దేవుడు నా కోసం ఒక దేవదూతను పంపించాడు. And asked me to sleep along with my children. ఆ యొక్క దేవదూత నాకు చెప్పింది ఏమనగా, నా బిడ్డలను ముగ్గురు బిడ్డలను పట్టుకుని నిద్రపోమని చెప్పాడు. See, we have gone to deep sleep. మేము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాము. And we did not know how many days we were sleeping. అయితే నాకు ఎన్ని దినాలు మేము పడుకున్నామో నాకు తెలియదు. The rescue worker says 20 days. అయితే అక్కడ ఆ యొక్క మనుషులు చెప్తున్నారు, మీరు 20 రోజులు నిద్రపోయారు. Haven't you have hunger or something thirsty? ఈ 20 రోజులు కూడా మీకు దాహమేమిలేదా లేదా ఆకలి లేదా అని అడిగారు. They're telling no. అవి చెప్తుంది నాకు అట్లాంటివి ఏమీ లేవు. We were fast asleep. మేము చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. And the rescue workers were so wonder. అక్కడ కాపాడేవారు ఆ విషయాన్ని విని చాలా ఆశ్చర్యపోయారు. And bewildered. వారందరూ కూడా విస్మయానికి గురయ్యారు. Excited. వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. And took the photo everywhere. అక్కడ ఉన్న వారందరిని కూడా ఫోటో తీసుకున్నారు. And slowly brought them back. వారిని తీసుకుని ఆ ధ్వనిలో వెనక్కి తీసుకుని వచ్చారు. So how this word which has been written even before the birth of Jesus Christ some 670 years, how is being fulfilled even in this modern days? యొక్క ఆధునిక రోజుల్లో కూడా క్రీస్తు పుట్టుటకు సుమారు 670 సంవత్సరాలకు ముందే రాయబడిన మాట ఎలా ఇప్పుడు నెరవేర్చబడింది? So believe every promise of God. దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని కూడా నమ్మండి. And secondly, రెండోదిగా, David was telling that waters just covered even up to the head. దావీదు చెబుతూ ఉన్నాడు, జలములు అతన్ని మెడ వరకు తల వరకు కూడా ముంచి ఉన్నాయి. And his legs were not able to stand on a stable bottom. అక్కడ ఉన్న ఆ యొక్క నీటి అడుగులో తన కాళ్ళు నిలవలేని స్థితిలో జారే స్థితిలో ఉన్నట్లుగా దావీదు చెబుతున్నాడు. And the waters almost covered him. ఆ యొక్క నీళ్లు పూర్తిగా తనను కప్పివేసినట్లుగా చూస్తున్నాడు. Verse 14 and 15 he said like that. ఆ యొక్క 14-15 వచనాల్లో దావీదు చెబుతూ ఉన్నాడు. And also he said. అదే విధంగా దావీదు చెబుతున్నాడు. In Psalm 41:3, 40 కీర్తన 1 నుంచి 2 వచనాలు, Lord, you rescued me from the miry clay, from the slippery base. నాను నాయన నీవు నన్ను జిగటగల ఊబిలో నుండి చారిపడిపోయే స్థలంలో నుంచి విడిపించావు. Verse 12 says, many are the evil compressed me. అదే 12 వచనం చెబుతూ ఉంది, అనేకమైన దుష్టములను కప్పివేస్తూ ఉన్నాయని చెబుతుంది. Psalm 69:4 he said, many are my enemies, more numerous than my hair. ఆ యొక్క 69:4 దావీదు అంటూ ఉన్నాడు, నా శత్రువులు అనేక మంది ఉన్నారు, నా యొక్క తల వెంట్రుకలకు మించి ఉన్నారని చెబుతూ ఉంది. జస్ట్ లైక్ ఎ గ్రేట్ ఫ్లడ్స్. వారందరూ గొప్ప వరద వల్లే వస్తూ ఉన్నారు శత్రువులు. అండ్ బాయిస్ లైక్ ఎ బాయిస్టరస్ సీ వేవ్స్. ఆ యొక్క వారందరూ కూడా ఒక సముద్రము అలల వల్లే వారు చుట్టూ ఉన్నారు. మై ఎనిమీస్ ఆల్వేస్ వాంట్ టు కిల్ మీ. ఎన్నప్పుడు కూడా నన్ను చంపాలని చూస్తున్నారు. అండ్ ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. నేను ఒక స్థలం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తున్నాను. అండ్ ఐఎమ్ నాట్ సర్టన్ అబౌట్ మై లైఫ్. నా జీవితం గురించి ఏ విధమైన గురి నాకు లేదు. ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ గుడ్ థింగ్ సేవ్ ద కంట్రీ ఫ్రమ్ ద ఎనిమీస్ ఇట్స్ స్టిల్ ద కింగ్ చేజన్ మీ.
నేను దేశాన్ని కాపాడడం కోసము శత్రులతో పోరాడుతూ ఉన్నప్పటికీ మంచి కార్యం చేస్తున్నప్పటికీ కూడా రాజు నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. He was crying to the Lord. అతడు దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. Lord, please rescue me. ప్రభువా నన్ను దయచేసి రక్షించు. Similarly, Job was crying. అదే విధంగా యోబు కూడా ప్రార్థన చేస్తున్నాడు. My groaning and screaming are just like a floods passing before me. నా యొక్క వేదన నా యొక్క బాధ ఏ విధంగా ఉందంటే ఒక వరద వలె నా ముందుకు వెళ్తూ ఉన్నది. Job 3:24. ఈ మాట మనం యోబు గ్రంథము 3:24 చూడగలము. Every day Job was thinking, okay, today I'll become all right. Today I can comfort my heart. But the worse and worse things are happening again and again. అయితే యోబు ప్రతిదినం అనుకుంటూ ఉండవచ్చు, ఈ రోజు నేను బాగుపడతాను, ఈ రోజు నా హృదయానికి నెమ్మది లభిస్తుంది అనుకోవచ్చు, కానీ అనుదినము కూడా తన యొక్క స్థితి ఇంకనూ దిగజారిపోతూ భయంకరంగా మారుతూ ఉంది. And similarly the Bible says in Isaiah 28:16-17, the lies of the violent men are just like the floods. అదేవిధంగా యెషయాగ్రంథము 28:16-17 చెబుతూ ఉంది, మనుషుల యొక్క అబద్ధాలు కూడా ఒక వరద వలె మన మీద వస్తూ ఉంటాయి. But the wrath and the flood of God will just wash them out. అయితే దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో ఆ యొక్క ఉగ్రత అబద్ధాలన్నింటినీ కూడా తుడిచిపెట్టి వేస్తుంది. There was a young lady who was studying 8th standard. 8వ తరగతి చదువుతున్న ఒక యవన కుమార్తె ఉంది. From 8th standard to plus 2. All the while, even the boys and even the girls used to tease her. అయితే తన యొక్క 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 12వ తరగతి వరకు కూడా ప్రతి ఒక్కరూ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆమెను హేళన చేసేవారు. They used to abuse her. ఆమెను తిడుతూ ఉండేవారు. Abuse by their words. మరి మాటల చేత. They used to tell all the bad things about her. ఆమె గురించి అనేక విధములైన చెడ్డ మాటలు పలుకుతూ ఉండేవారు. Just because she is beautiful. ఎందుకంటే ఆమె అందంగా ఉందనే విషయాన్ని బట్టి. She was so depressed. ఆమె చాలా చాలా నిరాశపడిపోయింది. Sometimes she wanted to even kill herself. ఆమె కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంది కూడా. Similarly in another case. మరొక సమయంలో there is another God fearing young girl. మరొక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక చక్కని అమ్మాయి. She was so beautiful. ఆమె చాలా సుందరవతి. She used to study very well. ఆమె చాలా చక్కగా చదువుతూ ఉండేది. She belongs to a respected Christian family. ఆమె చాలా గౌరవనీయమైన క్రైస్తవ కుటుంబానికి చెందింది. All the teachers love her so much. అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఆమెను ఎంతో ప్రేమించేవారు. Even the poor students who were not able to study, they used to go to her and learn from her. ఏమైతే ఎవరైతే సరిగా చదవలేని బలహీనలుగా ఉన్న విద్యార్థులు ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా మంచిగా చదువుకోవాలో ఆమెను నేర్చుకుంటూ ఉండేవారు. ఆ యొక్క పాఠాల గురించి వివరించడం కానీ వారి హోంవర్క్ చేయడానికి కానీ ఈ సహోదరి వారి కోసం సహకరిస్తూ ఉండేది. అయితే అదే తరగతిలో కొంతమంది చెడ్డ విద్యార్థులు ఉన్నారు. ఆమెను పట్టుకుని ఆమెను చెరిచి ఆమెను పాడు చేసి ఈ యొక్క చెడ్డ క్రియలన్నీ ఆమెతో చేయాలని వారు యోచిస్తూ ఉన్నారు. But they couldn't do anything at all. అయితే ఆమెను ఏమీ చేయలేకపోయారు. She belongs to a very respected, high rank parents' child. ఎందుకంటే ఆమె చాలా గౌరవనీయమైన అలాగే ఉన్నత స్థానంలో ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన స్త్రీ కాబట్టి. Actually a very big police official daughter. ఎందుకంటే ఆమె చాలా పెద్ద పోలీస్ ఉన్నతాధికారి యొక్క కుమార్తె. And one day the police official brought this young girl to me. ఒక దినమున ఆ పోలీస్ అధికారి ఆ చిన్న బిడ్డను నా యొద్దకు తీసుకుని వచ్చారు. జస్ట్ బిఫోర్ షీ రైట్ ద 12th ఎగ్జామ్. ఆమె 12వ తరగతి పరీక్షలు రాయక మునుపు ఆయన నా యొద్దకు తీసుకుని వచ్చారు. సీయింగ్ హర్ ఐ సా హర్ ఫేస్ ఎవ్రీవేర్ ద స్క్రాచింగ్ ఆఫ్ ద నైఫ్. అక్కడ నేను చూస్తాను ఏమనంటే అంత అందమైన ముఖంగా ఉండే ఆమె తన ముఖం అంతా కూడా కత్తి ఘాట్లతో ఉండడం నేను చూస్తాను. పేరెంట్స్ వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై షీ డిడ్ లైక్ దట్. ఆమె ఆ విధంగా ఎందుకు చేసిందో తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారు. సో దే బ్రాట్ హర్ టు డాక్టర్స్. డాక్టర్స్ సింప్లీ సే సైకాలజీ ప్రాబ్లం. ఆ యొక్క డాక్టర్స్ దగ్గరికి వారు తీసుకుని వెళ్తే వైద్యులు ఊరికనే చెప్పారు అది మానసిక సమస్య అని చెప్పారు. దెన్ దే హియర్ అబౌట్ మీ అండ్ బ్రాట్ ద యంగ్ గర్ల్. నా వారు తర్వాత నా గురించి విని నా యొద్దకు తీసుకుని వచ్చారు. అండ్ ఐ జస్ట్ టాక్ టు హర్. నేను ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. షీఈస్ అ వెరీ లిటిల్ డార్లింగ్, వెరీ డియర్ వన్ ఆఫ్ ద లవింగ్ గాడ్. ఆమె ప్రభువును ఎంతో ప్రేమించే ఒక చక్కని ప్రియమైన కుమార్తె. ఈవెన్ బిఫోర్ షీ స్టార్ట్
tell her complaints, I was able to understand through the prophetic gift of the Holy Spirit. దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆ యొక్క ప్రవచన వరం చేత వివేచన చేత ఆమె ఇంకా ఏమి చెప్పక మునిపే ఆమె గురించిన విషయాలు దేవుడు నాకు తెలియజేసి ఉన్నాడు. I told her, my darling, you were so much teased by these bad guys. నేను చెప్పి ఉన్నాను, నా ప్రేమైన కుమార్తె, నువ్వు చాలా ఎక్కువగా ఈ యొక్క చెడ్డ విద్యార్థుల చేత హింసించబడి ఉన్నావు. These bad guys never used to study well. ఈ యొక్క చెడ్డ విద్యార్థులు ఎప్పుడూ కూడా మంచిగా చదవలేదు. And they simply want to spoil your body, spoil your reputation, spoil your studies. వారు కేవలం నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మంచి పేరును, నీ చదువుని మాత్రం పాడు చేయాలని చూస్తూ ఉన్నారు. That's why you wanted to kill yourself. అందున బట్టే నిన్ను నీవు చంప ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నావు. But before that you wanted to show them that this beauty is just like a shadow, just like a fading petals of a flower. అయితే నువ్వు దానికంటే ముందుగా వారికి చెప్పాలనుకుంటూ ఉన్నావు, ఈ యొక్క సౌందర్యం ఏదైతే ఉందో అది అంతరించిపోయేది గాను, గతించిపోయేది గాను, ఒక రాలిపోతున్న పువ్వుకున్న రేఖల వంటిది గాను చూపిస్తాలనుకున్నావు. And you wanted to go to school with all the scratchings on your face. నీ యొక్క ముఖం మీద ఈ యొక్క ఘాట్ల చేత వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నావు. And then you decide attempt suicide on the same day. నీవు అదే దినమున వారికి చూపించి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కోరుతూ ఉన్నావు. Am I right? నేను చెప్పేది నిజమేనా అని అడిగాను. Then she was crying. ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. Then I told her. నేను ఆమెతో చెప్పాను. My little darling. నా ప్రియ కుమార్తె. Is God has given different beauty to everyone. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వేరొక వేరొక అందాన్ని ఇచ్చి ఉన్నాడు. Your body is the temple of God. ఎందుకంటే దేహం అనేది దేవునికి ఆలయము. You should not destroy. ఆ యొక్క ఆలయాన్ని నీవు పాడు చేయకూడదు. Don't worry. నీవు ఆందోళన చెందవద్దు. When this bad guys teasing and scorning and taunting just flooding over you, the Lord will just put up a standard against all their misbehaviors. ఎప్పుడైతే ఈ యొక్క పేద ఆ యొక్క చెడ్డ విద్యార్థులు నీ వద్దకు వచ్చి చెడు కార్యాలు చేస్తూ ఉన్నారో, నిన్ను హింసిస్తూ ఉన్నారో, అప్పుడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి వీటన్నిటికీ తీసివేసే ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. You are not going to see them anymore. అయితే నీ వారిని ఇంకా ఎన్నడూ చూడవు. She was so surprised. ఆమె ఆశ్చర్యపోయింది. And I gave her some ointment. నేను వారికి ఒక ఆయింట్మెంట్ ఇచ్చాను. I told her. నేను ఆమెతో చెప్పా. When the ruthless ones, anger and all such evil things are pursing against the poor, just like the floods are dashing on the wall, our Lord will be a stronghold. యొక్క ఈ యొక్క చెడ్డ విద్యార్థుల యొక్క కార్యాలు, వారి యొక్క కోపము, వారి యొక్క క్రూరత్వము ఒక వరద వలె గోడను తాకుతూ ఉన్నప్పుడు దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైన శరణ్యముగా ఉండబోతూ ఉన్నాడు. ఈ మాట యశగ్రంథము 32:2 చూడగలము. అలాగే 35:10 కీర్తన 10వచనం. నేను ఆమె కోసం ప్రార్థించాను. ఆమెకు నిరాశ అంతా వెళ్ళిపోయింది. And she just applied the ointment and became all right. Aika ointment teeskunna mokkanaku rasukundi chakkaga marindi. And went to school. Ami paathshalaki vellindi. For her surprise, she found those bad guys had not attempted the school. Akkada unna ame aachiripoyina vishayam endante amani himsinche aa chadda vidyarthulu paathshalalo leru. They were involved in some other murder of a young girl. వారు మరొక యవన కుమార్తె యొక్క మర్డర్ చేశారు. అత్త హత్యలో వారు కేసులో ఉన్నారు. సో ద పోలీస్ పుట్ దెం వన్స్ ఫర్ ఆల్ ఇన్ జైల్. వాళ్ళందరం తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేశారు పోలీసులు. అండ్ ద చైల్డ్ స్టడీ వెరీ వెల్. ఆ యొక్క కుమార్తె మంచిగా చదువుకుని అండ్ గాట్ 98% ఇన్ ప్లస్ టూ ఎగ్జామ్. అక్కడ 12వ తరగతిలో 98% మార్కులు పొందుకుంది. టుడే షీ ఇస్ అ డాక్టర్. ఆమె ఈ రోజున ఒక మంచి వైద్యురాలు. సో డు నాట్ బి అలార్మ్డ్ వెన్ ది ఎనిమీస్ ఆర్ టాంటింగ్ యు, teasing you, and also witchcraft and also the evil works of jealousy. ఎప్పుడైతే శత్రులు మీ యొద్దకు వచ్చి మీకు వ్యతిరేకంగా ఈ కార్యాలని చేస్తూ మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, మీకు మీద చరిత్రము లేదా చేతబడి చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎంత మాత్రమూ భయపడవద్దు. The Lord will be a stronghold. ఎందుకంటే దేవుడు మీకు ఆధారముగాను శరణ్యముగాను ఉంటాడు. See, look at the leper man in the time of Jesus. యేసయ్య సమయంలో ఉన్న కుష్ఠరోగిని చూడండి. He would have expected that he should be healed in any moment, but never happened. అయితే ఆ యొక్క కుష్ఠరోగి ఏ సమయంలో స్వస్థత పొందుకోవచ్చని ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ అది జరగలేదు. Again, again, the sickness, the horror of the sickness, just passing and dashing him on the wall like the floods and rainstorms. ఆ యొక్క కుష్ఠరోగము మరలా మరలా వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే ఒక గోడను వరద వచ్చి ఎంత బలముగా తాకుతూ ఉందో అట్టి విధముగా ఆ యొక్క రోగం వచ్చి ఆయనను తాకుతూ ఉంది.
his condition became more and more very serious. Aika tana yokka sthiti ellagaindante dinadinamu kuda chaala teevratharamuga maaripothundi. Last he heard about Jesus. Aithe Yesayya gurinchi vini unnadu. The Bible says. Bible cheptundi. Mark chapter 141. మొదటి అధ్యాయము మార్కు సువార్త 44 వచనం. Great compassion Jesus stretched for his hand and told this leper man, I will be thou clean. ఆయన చెప్పినాడు యేసయ్య చాలా కనికరం చేత నింపబడి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని ఆమెను తాకాడు. Immediately all the fingers which have been withered just again join and he became a beautiful person and the leprosy have gone. Edaithe leprosy cheta leda kushiragam cheta vellanni vidipoyi bayankaranga unna aina vellu marla chakkaga athagabaddai kushiragam anta vidipoyi manchi dehamuga marindi. Similarly the cancer, psoriasis and renal failures and so many diseases are attacking you again and again, even the loans and debts and employment coming again and again, and you are just asking when I will see the goodness of God in my life. అయితే నీవు అనుకోవచ్చు, లేదా మీకు శరీరం మీద క్యాన్సర్ వంటిది, సోరియాసిస్ వంటిది, మూత్రపిండాలు చెడిపోయిన రోగాలు, ఈ రోగాలన్నీ కూడా మరలా 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 ఒక వరద వలె వచ్చి మిమ్మల్ని తాకుతూ ఉండవచ్చు. అదే సమయంలో అప్పులు, రుణబాధలు ఇవన్నీ కూడా వచ్చి మిమ్మల్ని వరద వలె తాకుతూ ఉన్న ఈ సమయంలో ఎప్పుడు దేవుని యొక్క మంచితనం నేను చూస్తాను, దేవుడు నన్ను ఎప్పుడు విడిపిస్తాడు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. యు మైట్ బి ఫిల్డ్ విత్ గ్రేట్ సారో, బట్ టుడే జీసస్ ఇస్ యువర్ స్ట్రాంగ్ హోల్డ్. మీరు చాలా చాలా బాధ చేత, వేదన చేత నిండి ఉండవచ్చు. అయితే ఒక విషయం గుర్తించండి, ఈ దినమున ప్రభువే మీకు శరణ్యము. హిస్ నేమ్ అండ్ హిస్ వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ హిస్ వూన్స్ అండ్ హిస్ వింగ్స్ విల్ హీల్ యు రైట్ నౌ. ఆయన యొక్క మాట, ఆయన యొక్క పరిశుద్ధాత్మ, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క గాయాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ దినమున స్వస్థపరచబోతూ ఉన్నాయి. సర్టన్లీ ప్రొటెక్ట్ యు. ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు. I am praying all the coronavirus patients to be healed even right now. ఇప్పుడు నేను ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారందరూ స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాను. As you watching this TV, whatever you want, wish and desire to ask the Lord Jesus, as he stretch for their hands, that desire will be fulfilled right now. ఇప్పుడే మీరు ఈ టీవీ కార్యక్రమం చూస్తూ ఉన్న ఈ సమయంలో మీ హృదయంలో ఉన్న ఏ విధమైన కోరికైనా, వాంఛైనా కానీ మీరు వాటిని పొందుకోవాలి అన్నప్పుడు మీ చేతిని ముందుకు చాచి వాటిని మీరు అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. బికాస్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ జీసస్. ఎందుకంటే నేను యేసయ్య గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐ నెవర్ యూస్ టు అటాక్ ఎనీ పీపుల్. నేను ఎవరిని కూడా నా మాటల చేత గాయపరచను. Whatever the religion they belongs. వారు ఏ మతానికి చెందినప్పటికీ కూడా. Whatever the faith they belongs. వారు ఏ విశ్వాసాన్ని అనుసరిస్తున్నప్పటికీ కూడా. I really love all the human beings. ఎందుకంటే నేను మానవ జాతినంతటిని ప్రేమిస్తున్నాను. The heart is more important than outward comeliness. వారికున్న ఆ యొక్క బాహ్య సౌందర్యము కంటే వారి యొక్క హృదయము చాలా ముఖ్యమైనది. Jesus wants everyone to be touched and to be healed and to be saved. ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి, తాకబడాలి, స్వస్థత పొందాలి అని యేసయ్య కోరుతూ ఉన్నాడు. దట్ ఇస్ హిస్ విల్. అది ఆయన యొక్క చిత్తము. బట్ హౌ క్రూయల్ సాతన్. అయితే సాతానుడు చాలా క్రూరుడు. హి యూస్డ్ టు కమ్ లైక్ ఎ లయన్. అతడు సింహం వలే వస్తాడు. ఐ హావ్ నో మెర్సీ అపాన్ యు. అతడు నీ మీద ఏ విధమైన కనికరము లేకుండా. జీసస్ విల్ కిల్ ఇట్. అయితే యేసయ్య ఆ సింహాన్ని చంపివేస్తాడు. హి విల్ విక్టరీ. నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నీకు చాలు అన్నా నా యేసు, నాకు చాలయ్యా యేసు చాలయ్యా, తండ్రి పాపే వల నన్ను కాపాడే యేసు, నాకు చాలయ్యా యేసు చాలయ్యా, నా కృప నీకు చాలు అన్నా నా యేసు, నాకు చాలయ్యా యేసు చాలయ్యా, తండ్రి పాపే వల నన్ను కాపాడే యేసు, నాకు చాలయ్యా యేసు చాలయ్యా. భయంకర తుఫాను వచ్చినా నన్ను అగ్నిలో వేసి కాల్చిపోయినా, భయంకర తుఫాను వచ్చినా నన్ను అగ్నిలో వేసి కాల్చిపోయినా, పాతాళములో దృక్క శ్రమలను చుట్టిన విడిపించు యేసు, నాకు చాలయ్యా, పాతాళములో దృక్క శ్రమలను చుట్టిన విడిపించు యేసు, నాకు చాలయ్యా.
కృపా నీకు చాలు అన్నా నా యేసునా చాలయ్యా యేసు చాలయ్యా కంటి పాపే వలనంది కాపాడే యేసు నాకు చాలయ్యా యేసు చాలయ్యా Hallelujah.